క్రికెట్ ను ప్రేమిద్దాం, భారత్ కోసం మరణిద్దాం, జాతి సంపదను దోచుకుంటున్న కార్పొరేట్ శక్తులను జాయిద్దాం, క్రికెట్ తో గెలుపు ఓటములు సాధ్యం, ఇక జీవితాలను మాత్రం గెలవాలి, రాజకీయ దోపిడీదారులను ఈ తరం యువత గెలవాలి, అప్పుడే భారత్ గెలిచినట్టే, సంపదను జాతీయం చేద్దాం, పేదరికం లేని సమాజాన్ని సాధిద్దామని మేడా శ్రీనివాస్ కోరారు. ఇక గుజరాత్ ఆర్థిక నేరగాల నుండి భారతదేశాన్ని రక్షించుకుందామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతరపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇక్కడ కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ప్రజల కష్ట సుఖాలే ప్రధాన ఎజెండాగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. ఈ రాష్ట్రంలో కానీ ఈ రాజమండ్రిలో కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ దోపిడీని వ్యతిరేకించేటటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే ఒక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. అలాగే ఈ రాజమండ్రిలో ఏ ప్రజానీకానికి ఏ వ్యక్తికి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా స్పందించేటటువంటి ఏకైక రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఓట్ల లక్షణం జరుగుతూ ఉంటాయి, ఏదో ఒక రాజకీయ పార్టీకి ఓటేస్తారు, కానీ ఏ కష్టం వచ్చినా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తలపే తడతారు. ఇక్కడ వైఎస్ఆర్ సిపి పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీకి లో పనిచేస్తున్నటువంటి ఏ ప్రజలకి ఏ వ్యక్తికి ఏ కష్టం వచ్చినా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది, న్యాయం జరిగే వరకు కూడా చివరి వరకు వెన్నంట ఉంటుంది. ఇక ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మన యువతకు కానీ మన పార్టీ సెక్యులర్స్ కానీ నేను చెప్పేది ఏంటంటే, గత 30 ఏళ్ళుగా మీ అందరి కృషి, మీ అందరి కష్టం ఈ యొక్క రాజకీయ దైనందిక జీవితంలో మీరు నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు. నేను ఒక్కడే చెప్తున్నాను, ఒక మార్పు తప్పు ఉన్నటువంటి ఎన్నిక విధానం ఈ రాష్ట్రానికి ఆదర్శవంతమైనటువంటి ఎన్నిక రాజమండ్రిలో జరిగింది, దానికి రాజమండ్రి ఓటర్లు ఆదర్శాన్ని చాటుకున్నారు అని ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరూపించడానికి ఈ వచ్చే ఎలక్షన్స్కి మన వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలి. మీ వెంట నేను ఉంటాను, మీ జీవితాలు మార్చడానికి నేను సిద్ధం. ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి పేదరికాన్ని పూర్తిగా తుదముట్టించడానికి, అందరినీ ఒక గొప్ప ఉన్నత జీవితాన్ని తీసుకురావడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధం, నేను సిద్ధం అని చెప్పి మీరందరూ నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ ఫిబ్రవరి నోటిఫికేషన్ వేస్తారు, ఈ ఫిబ్రవరి నుంచి కూడా అన్ని పార్టీలు కూడా ముందుకు వెళ్తాయి. మనం ఏంటంటే ఈ రోజు నుంచి ప్రతిరోజు విలువైందే, ఈ రాజమండ్రిలో ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గెలవాలి అనే ఒక సంకల్పంతో మీరు ఒకటికి 10 మందిని 10 మందికి 20 మందిని మీ తోటి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ రాజమండ్రిలో మేలు జరగాలన్నా మన జీవితాలు మారాలన్నా మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ ఓటేస్తే చంద్రబాబు నాయుడు కుటుంబం బాగుపడుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి కుటుంబం బాగుపడుతుంది, అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క కుటుంబం బాగుపడదు. మీ అందరి కోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నిరంతరం శ్రమిస్తుంది, మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అవుతుంది. కానీ నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఊపిరి శ్వాస, మీ జీవితాలు మారడానికి మన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మహావృక్షమే, శ్రీరామ రక్ష అని మీరందరూ భావించి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ దఫా జరిగేటటువంటి ఎన్నికల్లో గెలవాలి, ఎందుకు గెలవదో మేమంతా ఉన్నామని చెప్పి మేము సైతం మీరందరూ కూడా ఈరోజు సోషల్ మీడియా ఉంది, చక్కగా మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్స్తో ప్రజలందరికీ నిజాన్ని తెలియపరచండి. ఈ తెలుగుదేశం చేస్తున్నటువంటి మోసాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు, అలాగే భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి మోసాలు, ఈ రాజమండ్రిలో ఓటు అడిగేటటువంటి అర్హత ఒక్క రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఉంది. నిరంతరం 365 రోజులు ఈ తలుపులు తెరిచే ఉంటాయి. ఆ పార్టీలాగా ఎన్నికల ముందు క్యాండిడేట్ మారడు, ఎన్నికల ముందు మనిషి కనపడ్డు, కానీ మనమందరికీ కూడా ఈ ప్రజలందరికీ కూడా ఓటు అడిగేటటువంటి అర్హత కేవలం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకే ఉంది. కానీ ఈ రాజమండ్రిలో అనేక సమస్యలు ఉన్నాయి, అభివృద్ధి లేదు, పేదవాడు పేదవాడిగానే మగ్గిపోతున్నాడు. కానీ పేదరికం లేనటువంటి సమాజాన్ని రాజమండ్రిలో సాధించి చూపించేటటువంటిది ఒక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అని నిరూపిద్దాం. దానికి మనం అందరం కూడా ఒక మంచి సంకల్ప దీక్షతో ముందుకు నడుద్దాం. ఖచ్చితంగా మీ అందరూ కూడా రోజు రోజుకి కూడా మనం స్ట్రాంగ్ అవ్వాలి. మీ తోటి వాళ్ళని, మీ ఫ్రెండ్స్ని, మీ చుట్టుపక్కల వాళ్ళని అందరినీ కూడా ఒక్క అవకాశం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఎక్కడి నుంచి కూడా మీ యొక్క ప్రచారాన్ని ముందుకు నడిపించి మీ యొక్క నోటితో ప్రతి వాళ్ళకి చెప్పి మీ చేతిలో ఉన్నటువంటి సోషల్ మీడియాని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఎవరైనా ఇక్కడ పోటీ చేయడానికి భయపడాలి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ని తట్టుకోవడం ఎవరికి సాధ్యం కాదు. ఒక ఉప్పిరి అనేటువంటి సైన్యం ఉంది, ఒక గొప్ప ఉద్యమ ధీరులు ఉన్నారు. ఏ ఒక్కటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా, ఏది ఆశించకుండా
రూపాయికి అమ్ముడిపోకుండా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సైన్యం రాజమండ్రిలో గెలుపు చూపిస్తుందని మిగతా రాజకీయ పార్టీలకి దడపుంచి పుట్టించేటటువంటి పరిస్థితులు మీరు అందరం కల్పించాలి. ఇక్కడ స్త్రీ పురుషులు అందరూ సమానమే. మన రాష్ట్రీయ మన పార్టీ గెలుపు కోసం అందరూ కూడా నిరంతరం ప్రతి సెకను ఇక్కడి నుంచి మీ సమయాన్ని కేటాయించి మన కుటుంబ సభ్యులందరూ కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే ఆలోచించాలి. అదే భావించాలి. అదే గెలుపుని మన జీవితాల మార్పుకి పూర్తిగా ఒక పునాదిని వేసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.